అందరికీ నమస్కారం అండి. కరోనా నిర్మూలనలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నయీం హస్మి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నయీం హస్మి గారు మరియు అమలాపురం సబ్ డివిజన్ డిఎస్పీ గారు అయినటువంటి మసం బాషా గారు ఈరోజు రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజోలు డైలీ మార్కెట్ను సందర్శించడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ ఏ విధంగా పాటిస్తున్నారు, నెక్స్ట్ అక్కడ క్యూ లైన్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు, నెక్స్ట్ అక్కడ పరిశుభ్రత ఏ విధంగా ఉన్నది, మన అక్కడ బైక్ పార్కింగ్స్ ఏ విధంగా చేస్తున్నారు అన్న దాని మీద రాజోలు డైలీ మార్కెట్ని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయడం జరిగితే కనుక దాన్ని సందర్శించడం జరిగింది. దాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ మెయింటెనెన్స్ విధానం కానీ లేదా షాప్స్ ఏర్పాటు చేయడం గురించి కానివ్వండి, నెక్స్ట్ బైక్స్ ఏర్పాటు చేయడం, నెక్స్ట్ నాన్ వెజ్ మార్కెట్లు అరేంజ్ చేయడం దానికి సంబంధించి కానివ్వండి సంతృప్తి వ్యక్తం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు మనకి ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ అయినటువంటి దిండి చెక్ పోస్ట్ మల్కీపురం లిమిట్స్లో ఉన్నటువంటి దిండి చెక్ పోస్ట్ను కూడా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దిండి చెక్ పోస్ట్లో ఏర్పాటు చేసినటువంటి అంటే మల్కీపురం ఎస్ఐ గారు ఏర్పాటు చేసినటువంటి ఆర్చ్ ఏదైతే ఉన్నదో అంటే ఇటు ఈస్ట్ గోదావరి ప్రజలను వెస్ట్ గోదావరి వెళ్ళవద్దు, మీరు కరోనాను తీసుకురావద్దని చెప్పేసి క్యాప్టెన్స్తో ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే బయట నుంచి వ్యక్తులను పర్మిషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఈస్ట్ గోదావరిలో ఎంటర్ అయితే కనుక వాళ్ళకి ఇక్కడ చెకింగ్ చేయడం నిమిత్తం ఇక్కడ ఏఎన్ఎంల సాయంతో ఒక శిబిరాన్ని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన యొక్క స్టూడెంట్స్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ని ఏర్పాటు చేసుకున్న ల్యాప్టాప్ సాయంతో ప్రతి వచ్చే పోయే వెహికల్ని కూడా అందుట్లో నమోదు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సీసీ కెమెరాలను అంటే వెహికల్స్ రాకపోకలకు సంబంధించి సీసీ కెమెరాలను అలాగే పైనుంచి వెహికల్స్లో ఖాళీగా పోతున్న లారీల్లో ఎవరన్నా జనసంచారం అంటే జనాన్ని ఎక్కించుకుని దొంగతనంగా తీసుకెళ్తున్నారన్న దాని మీద కూడా సీసీ కెమెరాలు అలాన్ చేసి నిఘా పెట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఎస్పీ గారు చూసి అభినందించడం జరిగింది. వీటిని అరేంజ్ చేసినటువంటి రాజోలు ఎస్ఐ గారికి, శంకర్ గారికి మరియు మన మల్కీపురం ఎస్ఐ గారు అటువంటి నాగరాజు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము, చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రత ఇవన్నీ కూడా పాటించి ఇక్కడ పనిచేస్తున్నటువంటి మెన్నకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత ఉత్సాహంతో పనిచేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని అర్థం చేసుకుని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజు నియోజకవర్గంలో ఉన్నటువంటి కూడా గమనించి వాళ్ళు 3వ తారీఖు వరకు లాక్డౌన్ ఉన్నందువల్ల ఎవరో కూడా బయటికి రాకుండా వాళ్ళ నిత్యావసర సరుకులకు సంబంధించి 6 నుంచి 10 గంటల వరకు ఏదైతే టయానికి కేటాయించారో ఆ ఇచ్చిన టైంలోనే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సరుకులు తెచ్చుకోవడం కానీ తెచ్చుకోవడానికి ఉపయోగించుకోవాలని మిగతా టైంలో కంప్లీట్ ఇంటి దగ్గరే ఉండాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాము. దానికి మా అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. కరోనా రాకుండా నివారించడంలో ప్రజల యొక్క పాత్రే ముఖ్యమని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ లాక్డౌన్ నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. స్టే హోమ్ బీ సేఫ్, మీ రక్షణే మా బాధ్యత. స్టే హోమ్ బీ సేఫ్, మీ రక్షణే మా బాధ్యత.